తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే ముగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలను, నేను సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలను, కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా? అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా, అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలగ, డబ్బులు సంపాదించే డబ్బులు సంపాదించండి. అరే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నా, నేను విసిగిపోయినా పరా జీవితంలో, ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయిన జీవితం. మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సావు దొప్పుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సావు దొప్పుతూ ఉన్నారు. ఆ వకీల్ సాహబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు? మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఒక పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్రాజు గారు, దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. ఒకసారి ఫ్రాన్స్లో ఒక నిమిషం, ఒకసారి ఫ్రాన్స్లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ చెప్పండి, ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట, మా వ్యాపారాలు ఎలాగ చేయాలి ఏం చేయాలి అలాది మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్